క్రైస్తలో యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్ కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు 27వ కీర్తన 10వ వచనం. భక్తుడైన దావీదు ఇలా చెప్తూ ఉన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరతీయును. నిజంగా తన తల్లిదండ్రుల చేత విడవబడిన పరిస్థితి ఉన్నది దావీదు జీవితంలో. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది, చాలా ఎక్స్పీరియన్సెస్ దావీదు జీవితంలో. తను ఎన్నో రకాల శ్రమల గుండా వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉంటాం. అదే సమయంలో తల్లిదండ్రుల చేత కూడా విడవబడిన పరిస్థితి తనకు వచ్చినప్పుడు, ఆ పరిస్థితిలో దావీదు ఏమాత్రము కూడా కురింగిపోలేదు, కానీ చాలా ధైర్యంతో ఈ మాట చెప్తూ ఉన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరతీయును. నా దేవుడున్నాడు నన్ను చేరతీసే దేవుడు. ఈ లోక తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నా తండ్రి, నా పరలోకపు తండ్రి నన్ను ఎన్నడూ కూడా విడవడు. ఆయన నన్ను చేరతీస్తూ ఉంటాడు. నేను ఎక్కడికి చెదిరిపోయినా ఆయనే నన్ను చేరదీస్తూ ఉంటాడు అని చాలా స్పష్టంగా ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం. సో నా తల్లిదండ్రులు నన్ను విడిచినను అనే ఆ గొప్ప ఆ మాట నిజంగా దావీదు వ్యక్తిగత జీవితంలో ఎన్నో రకరకాల శ్రమల గుండా తను వెళ్ళవలసి వచ్చింది. తన తల్లిదండ్రులు విడిచిపెట్టారు, తన యొక్క సోదరులందరూ కూడా తను విడిచిపెట్టారు. సో అట్లాంటి పరిస్థితులలో దావీదు బహు ధైర్యంతో ఉండి ఉన్నారు. నా తల్లిదండ్రులను విడిచిపెట్టేశారు, ఎలాగా అని ఏడుస్తూ కూర్చుని బాధపడుతూ కృంగిపోతూ లేడు, చాలా ధైర్యంగా ఉన్నాడు. అంటే దేవుని మీద దావీదు గారికి సంపూర్ణ నిశ్చయత, నమ్మకము ఆయనలో ఉంది. కాబట్టి దావీదు తను ఏమాత్రం కురింగిపోవట్లేదు, భయపడట్లేదు, ఏంటి నా పరిస్థితి అని ఆలోచించట్లేదు. కానీ నా తల్లిదండ్రులు నన్ను విడిచిన, నన్ను విడువని దేవుడు నాకు తోడై ఉన్నాడు. యహలోక తల్లిదండ్రులు నన్ను విడిచిన పరలోకపు తండ్రి నన్ను విడువడు, చేరదీస్తూ ఉంటాడు. నా ప్రతి విషయంలో కూడా ఆయన నాకు తోడై ఉన్నారు, ఎక్కడ కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఆయనే నా కొరకు అన్ని చక్కని విషయాలు నాకు బోధిస్తూ సరళమైన మార్గంలో, ఏ మార్గంలో నేను నడవాలో నాకు తెలియని ఆ పరిస్థితులలో, ఏది శ్రేష్టమైనదో, ఏది సరళమైనదో, ఆ మార్గంలో నన్ను ఆయన నడిపిస్తూ ఉన్నాడు అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మన చిన్న కష్టం వస్తే దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడని మనం అంటూ ఉంటాం. కానీ దావీదు శ్రమలలో ఉండి, తల్లిదండ్రుల చేత విడవబడిన పరిస్థితిలో, సోదరుల చేత విడవబడిన పరిస్థితిలో ఆయన చెప్తున్న మాట, యెహోవా నన్ను చేరతీయును. ఈ రోజున మనం కూడా మాట చెప్దామా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరతీయను. సో మన జీవితంలో ఎప్పుడైతే ఈ మాటలు మరి అనుకూలమైన వచనాలు మన నోట మనం పలుకుతూ ఉంటామో, అప్పుడెల్లా మనకి మన జీవితంలో అనుకూలత జరగడానికి దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఇంకెందుకు మరి ఆలస్యం? దేవునికి స్తుతులు చెల్లించుదామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యెహోవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ నామము హెచ్చించబడను గాక, మీ నామము ఘనపరచబడను గాక. నాయన, మా ఈ లోక తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిన నా ప్రభువా, మీరు మమ్మను విడిచిపెట్టట్లేదు. ఎంతోమంది తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారు ప్రభువా. ఈ రోజుకు వారు ఈ విధంగా నమ్మటం, నేను ఈ విధంగా ఉండగలిగాను అంటే, నా తండ్రి నాకెవరూ లేరు, నా తల్లిదండ్రులు నాకు లేరు, నాకు తోబుట్టులు లేరు, కానీ నీవు నాకు తోబుట్టువుగా ఉన్నావు. మీరు నన్ను చేరతీసి ఉన్నారు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తూ ఉన్నప్పుడు, ఆ పరిస్థితులన్నిటిలో కూడా
పరిస్థితులను బట్టి నేను చెదిరిపోకుండా నన్ను చేరతీసిన దేవుడు నీవే కదా ప్రభువ. మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ఈ పరిస్థితి ఎవరి జీవితంలో అయితే ఉందో నాయన వారి సత్యమును గ్రహించి వాళ్ళు కృంగిపోక యెహోవా నన్ను చేర్తిస్తూ ఉన్నాడనే ధైర్యం బిడలకిచ్చి మీరు మహిమ తెచ్చుకోనండి. ఒకవేళ తమ వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నప్పుడు నా ప్రభువా, తల్లి లేరు, తండ్రి లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నా అన్న వాళ్ళు నాకు లేరు అని అనేక రకరకాల బాధలు పడుతున్న బిడలందరి విషయంలో, వాళ్ళ తల్లిని కోల్పోయినా, తండ్రిని కోల్పోయినా, వారు ప్రేమించే వారిని కోల్పోయినా, నా దేవా మీరే వారిని చేరతీసే దేవుడు అని వారు గ్రహించినట్లు నీ కృపను దయచేయండి. నీ కాపుదల వారికి దయచేయండి. మీ బలమైన ఆత్మతో వారిని అభిషేకించి మీరు మహిమ తెచ్చుకొనమని, మీ కృపతో నింపుమని దేవా, ఈ పరిస్థితులన్నిటిలో చాలిన దేవుడుగా, చేరతీసే దేవుడుగా, తండ్రిగా, యెహోవాగా మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. యెహోవా మిమ్మను చేర్తిస్తూ ఉన్నారు, ధైర్యంగా ఉండండి. ఈ విషయాలు, ఈ ఆదరణ మాటలు మీకు నచ్చితే, మీకు ఇష్టమైతే ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. యెహోవా మిమ్మను మీ కుటుంబమును ఆశీర్వదించి నడిపించును గాక, చేరతీయును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు, షలోం.